Hello, hi my dear friends, welcome to my channel HSR by Info. Friends, today we are going to discuss one more important concept, that is the important questions of cyber security. Third semester samanchina 20 all universities of Telangana samanchina 20 students andaru kuda use chesukochu. Ikka nenu ichina 25 units unnai manaki, deentlo nunchi 27 questions pick chesanu. Ivi ganaka chadukoni velthe meeru 80 to 100% score aithe guarantee ga cheyagalutaru. Let's check on the concept loki veldam chudandi friends. సో ఫ్రెండ్స్, దిస్ ఇస్ మై మొబైల్ నెంబర్ 9390730576. ఇదే మొబైల్ నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు, అదేవిధంగా టెలిగ్రామ్ చేయొచ్చు. మనకి టెలిగ్రామ్లో హెచ్ఎస్ఆర్ బై ఇన్ఫో అనేటువంటి ఒక ఛానల్ కూడా ఉంది. అక్కడ మనకు సంబంధించినటువంటి వీడియోస్, న్యూ అప్డేట్స్, మెటీరియల్స్ ఏవైనా ఉన్నా అన్ని కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకు హెచ్ఎస్ఆర్ బై ఇన్ఫో అనేటువంటి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది, అది అక్కడ వెళ్ళేసేసి లైక్ చేయండి. అక్కడ మనకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా, అన్ని అప్డేట్స్ అన్ని కూడా ఇస్తూ ఉంటాం. ఇంకా కమింగ్ టు ది యూనిట్ వన్, దానిలో ఉన్నటువంటి ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూస్తే రైట్ అబౌట్ ది ఆర్కిటెక్చర్ ఆఫ్ ది సైబర్ స్పేస్ అన్నాడు. సైబర్ స్పేస్ యొక్క ఆర్కిటెక్చర్ ఏ విధంగా ఉంటుంది అనే దాన్ని చూసుకొని వెళ్ళండి. డయాగ్రామెటికల్ గా ఇస్తే బెటర్గా ఉంటుంది. నెక్స్ట్ చూడండి, రైట్ అబౌట్ ది రెగ్యులేషన్స్ ఆఫ్ సైబర్ స్పేస్. సైబర్ స్పేస్ లో ఏం రెగ్యులేషన్స్ ఉన్నాయి, ఎలా దాన్ని కంట్రోల్ చేయొచ్చు, ఎలా యూజ్ చేయొచ్చు, ఎంతవరకు మనం దాన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు, ఏం ప్రివెన్షన్స్ ఉన్నాయని చూసుకొని వెళ్తే సరిపోతుంది. థర్డ్ గా చూస్తే రైట్ అబౌట్ ది ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్ ఇన్ సైబర్ సెక్యూరిటీ. సైబర్ సెక్యూరిటీలో చాలా ఇష్యూస్ ఉన్నాయి, అట్ ద సేమ్ టైం చాలా ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. ఓకే, మనం ఎంత చేసినా కూడా ఏదో ఒక ఇష్యూస్ పడతానే ఉంటుంది. దాన్ని ఏ విధంగా మనం ఛాలెంజింగ్ గా తీసుకునేసి దాన్ని రెక్టిఫై చేయొచ్చు అనే దాని గురించి చదువుకొని వెళ్ళండి. కమింగ్ టు ది ఫోర్త్ క్వశ్చన్ ఆఫ్ యూనిట్ వన్, వాట్ ఈస్ ద ఇంటర్నెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ డేటా ట్రాన్స్ఫర్. ఓకే, డేటా ట్రాన్స్ఫర్ చేయడానికి కోసం ఎలాంటి ఇంటర్నెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఉన్నాయనేది దాని గురించి చూసుకొని వెళ్ళండి. ఫిఫ్త్ వన్ కానీ చూస్తే వాట్ ఈస్ ఇంటర్నెట్ అండ్ రైట్ అబౌట్ ద అడ్వెంట్ ఆఫ్ ఇంటర్నెట్. ఇంటర్నెట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, వాట్ ఈస్ ఇంటర్నెట్ అనే దాని గురించి చూసుకొని వెళ్ళండి. కమింగ్ టు ది యూనిట్ టూ ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసింటే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మన వీడియో కంటెంట్స్ అన్ని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. సెకండ్ యూనిట్లో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, రైట్ అబౌట్ ది ఐటీ యాక్ట్ 2000 అండ్ ఇట్స్ అమెండ్మెంట్. ఐటీ యాక్ట్ 2000 ఏంటి, రీసెంట్గా చేసినటువంటి చేంజెస్ ఏమైనా అమెండ్మెంట్స్ ఏమైనా ఉంటే వాటి గురించి ఎప్పుడెప్పుడు చేస్తారు, ఎలాంటి చేస్తారు, ఎలాంటివి ఇంక్లూడ్ చేస్తారు, ఎలాంటి రిమూవ్ చేస్తారు అనే దాని గురించి చూసుకొని వెళ్ళండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే వాట్ ఆర్ ది సైబర్ క్రైమ్స్ అగేన్స్ట్ ఉమెన్ అండ్ చిల్డ్రన్స్ అన్నాడు. చిన్నపిల్లలకు అండ్ ఉమెన్స్కి ఏ విధంగా సైబర్ క్రైమ్స్ అనేటివి అటాక్ అవుతున్నాయి, వాళ్ళు ఏ విధంగా మోసపోతున్నారు, వాళ్ళు మోసం చేయడం కోసం వీళ్ళు యాక్సెస్ సైబర్ క్రైమ్స్ చేసే వాళ్ళు ఏ విధంగా అయినటువంటి ప్లాన్స్ చేస్తున్నారు అని ఇవన్నీ కవర్ చేసుకొని వెళ్ళండి, సరిపోతుంది. నెక్స్ట్ చూడండి, రైట్ అబౌట్ విచ్ ఆర్గనైజేషన్ దట్ డీలింగ్ సైబర్ క్రైమ్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ ఇన్ ఇండియా అంటాడు. ఇండియాలో సైబర్ క్రైమ్స్ని, సైబర్ సెక్యూరిటీని రెండింటిని ఆర్గనైజ్ చేసేటువంటి ఇన్స్టిట్యూట్స్ ఏమున్నాయి, ఆర్గనైజేషన్స్ ఏమున్నాయనే దాని గురించి చూసుకొని వెళ్ళండి. ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి, రైట్ అబౌట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సైబర్ అటాక్స్ లైక్ సోషల్ ఇంజనీరింగ్ కావచ్చు, మాల్వేర్ కావచ్చు, ర్యాన్సమ్వేర్ కావచ్చు, జీరో డే అండ్ జీరో క్లిక్, ఇవన్నీ కూడా బ్రీఫ్గా చూసుకొని వెళ్ళండి. ఖచ్చితంగా మనకు షార్ట్ క్వశ్చన్స్లో కానీ లాంగ్ క్వశ్చన్స్లో కానీ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూస్తే రైట్ అబౌట్ క్లాసిఫికేషన్ ఆఫ్ సైబర్ క్రైమ్స్. ఒక డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సైబర్ క్రైమ్స్ ఉన్నాయి, అవి ఎన్ని విధాలు క్లాసిఫై చేస్తారు యాజ్ పర్ యువర్ డేటా, అవి చూసుకొని వెళ్ళండి. సో కమింగ్ టు ది యూనిట్ త్రీ, ఇంకా లైక్ చేయకపోతే ఒకసారి లైక్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, వాట్ ఈస్ సోషల్ మీడియా అండ్ రైట్ టైప్స్ ఆఫ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నాడు. సోషల్ మీడియా అంటే ఏంటి, తెలియని వాళ్ళు ఎవరు ఉండరు, కాకపోతే మనకు స్క్రిప్ట్లో రాసే విధంగా మనం చూసుకొని వెళ్ళాలి, మనకు తెలిసినంత రాసేది కాదు. సోషల్ మీడియా అంటే ఏంటి తెలుసు మనకు, టైప్స్ ఆఫ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏమున్నాయి మనకు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ చాలా ఉన్నాయి, ఫేస్బుక్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది, యూట్యూబ్ ఉంది అండ్ ఇలా చాలా ఉన్నాయి. వాటన్నిటి గురించి చూసుకొని వెళ్ళండి, ఎవరెవరు వాటిని ఇన్వెస్ట్ చేస్తారు, ఎలా యూజ్ చేయొచ్చు, ఎంత ఏజ్ ఉండొచ్చు, ఎంత లిమిట్ ఉంటుంది, ఏ విధమైనటువంటి రెగ్యులేషన్స్ ఉంటాయి, వీటిని చూసుకొని వెళ్తే సరిపోతుంది. నెక్స్ట్ వస్తే వాట్ ఈస్ సోషల్ మీడియా ప్రైవసీ అండ్ ఇట్స్ ఛాలెంజెస్ టు ది యూజర్స్ అంటారు. డెఫినెట్లీ మనం సోషల్ మీడియా యూజ్ చేస్తున్నప్పుడు దానికి ప్రైవసీస్ అనేవి ఉంటాయి, ఆ ప్రైవసీస్లో కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి, మనం చేసుకోవచ్చు, కొన్నిసార్లు మర్చిపోతాం. దానివల్ల వేరే మన కంటెంట్ అంతా కూడా థర్డ్ పార్టీ యాప్స్ కాబట్టి ఇవి వేరే వాళ్ళకు కూడా పోయే ఛాన్స్ ఉంది, వాళ్ళు దే కెన్ యూజ్ ఇట్ అండ్ వాట్ ఆర్ ది ఛాలెంజెస్ అనేది ఒకసారి చూసుకొని వెళ్ళండి. డిస్క్రైబ్ లాస్ అసోసియేటెడ్ విత్ ద పోస్టింగ్ ఇన్అప్రోప్రియేట్ కంటెంట్ ఇన్ సోషల్ మీడియా. ఇన్అప్రోప్రియేట్ కంటెంట్ అన్నెసరీ కంటెంట్ ఫేక్ న్యూస్ ఏవైతే పోస్ట్ చేయడం కోసం పోస్ట్ చేస్తే ఎలాంటి పనిష్మెంట్స్ ఉంటాయి, అవన్నీ కూడా లాస్ ఉన్నాయి మనకు, అవి ఎలాంటివి ఉన్నాయనే దాని గురించి చూసుకొని వెళ్తే సరిపోతుంది. రైట్ అబౌట్ ది ఆపర్చునిటీస్ అండ్ పిట్ ఫాల్స్ ఇన్ ఆన్లైన్ సోషల్ నెట్వర్క్ అంటాడు. వాట్ ఆర్ ది ఆపర్చునిటీస్, పిట్ ఫాల్స్ ఏమున్నాయి సోషల్ ఆన్లైన్ సోషల్ నెట్వర్క్లో. ఆపర్చునిటీస్ ఉంటాయి, దాంతోపాటు ఇమీడియట్గా ఫాల్ డౌన్ కూడా ఉంటుంది, నమ్మొచ్చా నమ్మకూడదు ఇలాంటివన్నీ కూడా చూసుకొని పోవాలి.
నెక్స్ట్ చూడండి, ఫిఫ్త్ క్వశ్చన్ చూస్తే రైట్ బ్రీఫ్ నోట్ హ్యాష్ ట్యాగ్స్ అని వైరల్ కంటెంట్ అంటాడు. వైరల్ కంటెంట్ యాజ్ యూజువల్గా అందరూ తెలిసిందే, ఏదైతే బాగా వైరల్ అవుతుందో ఆ కంటెంట్, ఇది ఎలా కంటెంట్ వైరల్ అవ్వాలి, ఆల్ దీస్ థింగ్స్ మీ నోట్స్లో ఉన్నది చూసుకుని వెళ్ళండి, లేదంటే నార్మల్గా రాసినా కూడా సరిపోతుంది. హ్యాష్ ట్యాగ్స్ అందరు కూడా పెడుతుంటాం, హ్యాష్ ట్యాగ్స్ ఏదైనా పెడుతున్నాం అంటే ఒక పర్టికులర్ దానికి అది రీచ్ అవ్వాలి అనేసి పాయింట్ ఆఫ్ వ్యూ పెడుతుంటాం మనం హ్యాష్ ట్యాగ్స్ అనేసి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హ్యాష్ ట్యాగ్ HSR బైండ్ ఫర్ బెటర్ అనుకోండి, ఆ కంటెంట్ డైరెక్ట్గా నాకు రీచ్ అవుతుంది లైక్ దట్. సో ఇది మనకు ఉన్నటువంటి యూనిట్ 3 దాని ఉన్నటువంటి క్వశ్చన్స్. కమింగ్ టు ది ఫోర్త్ యూనిట్, కొద్ది పెద్దగా ఉంటుంది ఈ క్వశ్చన్, ఈ యూనిట్ కొద్ది జాగ్రత్త చూడండి. డిస్క్రైబ్ కాంపోనెంట్స్ ఆఫ్ డిజిటల్ పేమెంట్స్ అండ్ స్టేక్ హోల్డర్స్ అంటారు. డిజిటల్ పేమెంట్స్ స్టేక్ హోల్డర్స్లో ఏం కాంపోనెంట్స్ ఉన్నాయో ఎట్లా చూసుకొని వెళ్తే సరిపోతుంది. రైట్ అబౌట్ ఈ కామర్స్ థ్రెట్స్ ఫేసింగ్ బై ద ఆన్లైన్ యూజర్స్ అంటారు. డెఫినెట్లీ ఈ కామర్స్ ఉంది మనకి, యాక్చువల్గా అమెజాన్ కావచ్చు, ఫ్లిప్కార్ట్ కావచ్చు అండ్ ఇండియా మార్ట్ కావచ్చు, లైక్ ఇలాంటివన్నీ ఈ కామర్స్ చాలా ఉన్నాయి. ఇవే కాకుండా ఓకే, ఈ కామర్స్లో థ్రెట్స్ ఏమున్నాయి మనకు, ఆన్లైన్ యూజర్స్ మన లాంటి వాళ్ళు యూజ్ చేస్తున్నప్పుడు ఎలాంటి థ్రెడ్స్ అయితే ఉన్నాయి, దానిలో ఏ విధంగా మోసపోతున్నాం అనే దాని గురించి సరిపోతుంది. వాట్ ఆర్ ఈ కామర్స్ సెక్యూరిటీ బెస్ట్ ప్రాక్టీసెస్? యాక్చువల్లీ ఈ కామర్స్ అనేది సెక్యూరిటీ బెస్ట్ ప్రాక్టీసెస్ ఏమేమి ఉన్నాయి, అంటే మోసపోకుండా ఈ కామర్స్లో ఏ విధంగా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి అండ్ ఈ కామర్స్ కూడా ఎలాంటి ప్రైవసీని ఇస్తున్నాయి, ఎలాంటి ప్రొటెక్షన్ సెక్యూరిటీని ఇస్తున్నాయి అనేది కూడా రాసి సరిపోతుంది. వాట్ ఈస్ ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్, AEPS ఏ విధంగా ఉంది, అది ఎట్లా వర్క్ అవుతుంది అండ్ వాటి యొక్క బెనిఫిట్స్ రాయమని అడిగాడు. వాట్ ఈస్ ఆధార్ AEPS, హౌ డస్ ఇట్ వర్క్స్ అండ్ ఇట్స్ బెనిఫిట్స్ కూడా రాయండి అని చెప్తున్నాడు. నెక్స్ట్ కానీ చూస్తే రైట్ అబౌట్ డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ డిజిటల్ పేమెంట్స్. డెఫినెట్లీ మనకు తెలుసు చాలా రకాలైనటువంటి డిజిటల్ పేమెంట్స్ ఉన్నాయి మనకి, యాక్చువల్గా ఫోన్పే కావచ్చు, తర్వాత గూగుల్ పే కావచ్చు, మొబిక్విక్ కావచ్చు, ఇలాంటివి చాలా ఉన్నాయి. సో అలాంటి వాటి గురించి చూసుకొని వెళ్ళండి. తర్వాత రైట్ అబౌట్ ది ఎలిమెంట్స్ ఆఫ్ ఈ కామర్స్ సెక్యూరిటీ, ఓకే ఈ కామర్స్ సెక్యూరిటీలో మనకు ఎలిమెంట్స్ ఏమున్నాయనే దాని గురించి చూసుకొని వెళ్ళండి. సో కమింగ్ టు ది యూనిట్ 5 ఒకసారి లైక్ చేయండి, మళ్ళీ వెళ్దాం చూద్దాం. డిస్క్రైబ్ హౌ టు డౌన్లోడ్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్స్, ఓకే ఏ విధంగా డౌన్లోడ్ చేస్తాం అండ్ హౌ టు మెయింటైన్ థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్స్ని, ఏ విధంగా మనకు యాక్సెస్ ఇవ్వాలి, అన్ని యాక్సెస్ ఇవ్వచ్చు ఇవ్వకూడదు, అవి మనం ఏ యాక్సెస్ ఇచ్చినప్పుడు, ఏ సెట్టింగ్స్ని యాక్సెస్ చేసినప్పుడు వాళ్ళు ఏం తీసుకుంటారు అవన్నీ కూడా చూసుకొని పోండి. వాట్ ఈస్ ద కాన్ఫిగరేషన్ ఆఫ్ బేసిక్ సెక్యూరిటీ పాలసీ అండ్ పర్మిషన్స్ అన్నాడు. బేసిక్ సెక్యూరిటీ పాలసీ అండ్ పర్మిషన్స్ కోసం కాన్ఫిగరేషన్ ఏమి ఉండాలి అనే దాని గురించి చూసుకొని వెళ్ళండి. హౌ టు మెయింటైన్ సెక్యూరిటీ ప్యాచ్ అండ్ బ్యాకప్స్ అన్నాడు. సెక్యూరిటీ ప్యాచ్ అండ్ బ్యాకప్స్ ఏ విధంగా చేసుకోవచ్చు అనేది యూనిట్ 5లో ఉన్నటువంటి థర్డ్ ఇంపార్టెంట్ క్వశ్చన్, చూసుకొని వెళ్ళండి. అండ్ ఫోర్త్ కనుక చూస్తే రైట్ అబౌట్ సిగ్నిఫికెన్స్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ ఫైర్ వాల్ అండ్ యాంటీవైరస్. డెఫినెట్లీ ఇది ఫైర్ వాల్ యాంటీవైరస్ మన అందరికీ తెలిసిందే, ఫైర్ వాల్స్ యాంటీవైరసెస్ ఏ విధంగా వర్క్ అవుతాయి, వాటి యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, వాటిని ఏ విధంగా మేనేజ్ చేయొచ్చు, మేనేజ్మెంట్ ఏ విధంగా ఉంటుందో చూసుకొని వెళ్ళండి. కమింగ్ టు ది ఫిఫ్త్ క్వశ్చన్, రైట్ అబౌట్ సైబర్ సెక్యూరిటీ బెస్ట్ ప్రాక్టీసెస్ అన్నాడు. డెఫినెట్లీ సైబర్ సెక్యూరిటీ బెస్ట్ ప్రాక్టీసెస్ ఏమున్నాయని చూసుకొని వెళ్ళండి. సో లాస్ట్ క్వశ్చన్ కానీ చూస్తే రైట్ అబౌట్ ఎండ్ పాయింట్ డివైజెస్ అండ్ మొబైల్ ఫోన్ సెక్యూరిటీ ఏ విధంగా ఉంది అనే దాని గురించి చూసుకొని వెళ్తే సరిపోతుంది. ఇవి మనకున్నటువంటి యూనిట్ 5 అండ్ ఈ 5 యూనిట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఆల్ దోస్ థింగ్స్. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ లైక్. డోంట్ ఫర్గెట్ టు మెన్షన్ యువర్ ఒపీనియన్ ఆన్ దిస్ వీడియో ఇన్ ద కామెంట్ బాక్స్. థ్యాంక్ యూ.